మరలా ఓరియంటేషన్ కార్యక్రమానికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ స్వాగతం మనము ఇంతకు ముందర సెషన్లో ఆరు ఏడు తరగతులకు సంబంధించి అదేవిధంగా ఎనిమిది తొమ్మిది తరగతులకు సంబంధించి అభ్యసంలో ఏర్పడేటువంటి అవరోధాలు ఏంటి వాటిని అధిగమించడానికి ఏ ఏ వ్యూహాలని అనుసరించాలి అనేటువంటి అంశాలను మనం చర్చించుకోవడం జరిగింది అయితే ఈ పదవ తరగతికి వచ్చేటప్పటికీ మనకి ఉండేటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అంటే మనకి ఎందుకనంటే ఈ అసెస్మెంట్లు నిర్వహించుకోవడం ఎలాగా అదేవిధంగా మనము ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి ఈ అభ్యాసన అవరోధాలు ఏ ఉంటాయి వాటి యొక్క అవరోధాలను అధిగమించుకోవడానికి అంటే మనం చెప్పుకున్నట్టు అభ్యాసనం కుంటు పడిన అభ్యసనాన్ని అధిగమించి పిల్లవాడిని పదో తరగతి పరీక్షలకి సన్నద్ధం చేయాలి ఇవన్నీ చేయడానికి ఏ రకమైన వ్యూహాలను అనుసరించాలి అనే అంశాలను మాట్లాడడానికి మనతో పాటు ఇక్కడ విష నిపులు ఉన్నారు ముందుగా నాకు ఎడం వైపున ఉన్నది పి సురేష్ కుమార్ గారు ఈయన పాఠ్యపుస్తక రచయిత మీకు అందరికీ బాగా చిరపరిచితులు ఇంకా అవతల పక్కన ఉన్నటువంటిది ఎండి ఫసీద్దీన్ గారు వీరు మహబూబ్ నగర్ జిల్లాకి చెందినటువంటి వారు అనేక వీడియో లెసన్స్ అవి కూడా చెప్పినటువంటి వారు ఇప్పుడు మనకి వారి యొక్క సూచనల్ని సలహాలని అందించడం జరుగుతుంది వాటిని మనము చూద్దాం మొట్టమొదట సురేష్ గారు ఈ ఈ కాలంలో మనకి అంటే ఎస్సీఆర్టీ వారు అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేశారు ఎప్పుడో ఇది మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈసారి మనకి ఎన్ని ఎఫ్ఏలు ఎన్ని ఎస్ఏలు అంటే ఎన్ని అసెస్మెంట్ మీద ఏమేం అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి అనేటువంటి దానికి అంటే ఇది వరకు ఉన్నటువంటి దానికి ఇప్పుడు ఏమేమి మార్పులు చేయబడ్డాయి వాటిని ఎలా నిర్వహించాలి అనేది అంటే ఈ అకాడమిక్ క్యాలెండర్ యొక్క మెయిన్ శాలియంట్ ఫీచర్స్ని ఒకసారి మీరు డిస్కస్ చేయండి ఓకే అండి ప్రస్తుతం మనకి సెప్టెంబర్ ఫస్ట్ నుండి ప్రత్యక్ష బోధన అనేటువంటిది ప్రారంభమైంది ఎస్ ఎకడమిక్ క్యాలెండర్ మనం ఎస్సీఆర్టీ వాళ్ళు రిలీజ్ చేసిన దాని ప్రకారము మనకి రెండు వందల పదమూడు రోజుల పని దినాలు ఉన్నాయి ఇందులో నూట అరవై ఆరు రోజులు ప్రత్యక్ష తరగతి బోధనకి నలభై ఏడు రోజులు వర్చువల్గా మోడల్ అంటే మనం అంతకుముందు మనం ఈ బ్రిడ్జ్ కోర్సు ద్వారా మనం కొన్ని కాన్సెప్ట్స్ అని చెప్పడం జరిగింది వాటిని కూడా పరిగణలో తీసుకుంటే మొత్తం మనకు రెండు వందల పదమూడు రోజులుగా పరిగణ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో గత సంవత్సరానికి భిన్నంగా ఈ సంవత్సరం ఏంటంటే మనకు ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సంవత్సరం రెండు ఎఫ్ఏలు రెండు ఎస్ఏలు మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఒక ఎఫ్ఏ మనకు డిసెంబర్లో జరుగుతుంది ఇంకొక ఎఫ్ఏ మనకు ఫిబ్రవరిలో జరుగుతుంది ఎస్ఏ అది అది ఎస్ఏ వన్ అనేటువంటిది ఎస్ఏ వన్ అనేటువంటిది డిసెంబర్లో జరుగుతుంది ఎస్ఏ టూ అనేటువంటిది మనకు మార్చి నెలలో జరుగుతుంటుంది మార్చి నెల ఏప్రిల్ మార్చి ఏప్రిల్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరిగితే మనకు ఏప్రిల్లో వన్ టు నైన్త్ అనేటువంటి జరుగుతుంది టూ ఎఫ్ఏలు చేసుకుంటానని చెప్పాము ఈ సెప్టెంబర్ అక్టోబర్ టెన్త్ లోపు మనకు ఫిఫ్త్ ఫిఫ్త్ అనేటువంటిది కంప్లీట్ చేయాలి ఈ అక్టోబర్ ఫిఫ్త్ లోపు మనకి ఫస్ట్ ఎఫ్ఏ వన్ అనేటువంటి కంప్లీట్ చేయాలి అంటే ఎఫ్ఏ వన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అలాగే మనకు ఎఫ్ఏ టూ అనేటువంటిది ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ లోపు మనకు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అంటే జనవరిలో మనకు స్టార్ట్ చేసి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ లోపు లోపు కంప్లీట్ చేయాలి అంటే జనవరి నెలాఖరులో స్టార్ట్ చేసి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ లోపు మనకు ఎఫ్ఏ టూ కంప్లీట్ చేయాల్సిందిగా ఎస్సీఆర్టీ వాళ్ళు అకాడమిక్ క్యాలెండర్లో చెప్పడం జరిగింది మనం ఈ ఎఫ్ఏ వన్ని ఎఫ్ఏ టూని కండక్ట్ చేసేటప్పుడు జనరల్గా ఇందులో ఏ రకమైనటువంటి మార్పులు లేవు మన మ్యాథమెటిక్స్కి ప్రధానంగా ఫోర్ టూల్స్ ఉన్నాయి మీ అందరికీ తెలిసిందే జనరేటింగ్ క్వశ్చన్స్ అనేటువంటిది ఒక టూల్ తీసుకుంటే అలాగే రైటింగ్ వర్క్స్కి రిటర్న్ వర్క్స్కి ఇంకొక కన్సిడర్ చేస్తే ఇంకో టూల్గా కన్సిడర్ చేస్తే ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటిది థర్డ్ టూల్గా కన్సిడర్ చేస్తే స్లిప్ టెస్ట్ పేపర్ పెన్సిల్ టెస్ట్ అనేటువంటిది ఫోర్త్ టూల్గా మనకు ఒక్కొక్కదానికి ఫైవ్ మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది టోటల్గా ట్వంటీ మార్క్స్కి మనం పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది అలాగే ఎఫ్ఏ టూలో కాబట్టి మీరు ఏం చేస్తారంటే రెండు ఎఫ్ ఎఫ్ఏల్లో రెండు ప్రాజెక్ట్స్ మీరు చేయవలసి ఉంటుంది కాబట్టి మా సలహా ఏంటి అంటే ఇది ఇట్స్ ఎ సజెషన్ ఇట్స్ ఎ సజెషన్ ఇది కంపల్సరీ అయితే కాదు మొత్తం ఉన్నటువంటి పద్నాలుగు చాప్టర్లో అందరికీ పిల్లలకి అందరికీ సులభంగా చేయగలిగినటువంటిది అన్ని చాప్టర్లు సులభమే కానీ ఇంకాస్త రిలేటివ్గా సులభంగా చేయగలిగినటువంటిది సమితులు అలాగే స్టాటిస్టిక్స్ ఈ రెండు చాప్టర్ నుంచి మీరు ప్రాజెక్ట్స్ని ఎన్నుకోగలిగితే మీ అందరికీ చాలా సులభంగా ఉంటుందని మా అభిప్రాయం అది ఎందుకంటే వీటిపైన చాలా సులభంగా చేరుతారు మీరు సెట్స్లో తీసుకున్నారనుకోండి ఈ సెట్స్లో తీసుకునేటప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది ఎలా ఇవ్వాలంటే ఒక వెన్ వెండాగ్రామ్ గీసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మనం ఈ డిజిటల్ లెసన్స్ జరిగాయి ఇంతకుముందుకి ఈ డిజిటల్ లెసన్లు చేసే జరిగేటప్పుడు మీరు ఒక క్వశ్చన్ని తయారు చేచ్చు టైటిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్గా మీరు చేసుకోవచ్చు ఎలా అంటే ఎంతమంది మీ సెల్ ఫోన్స్ ద్వారా లెసన్స్ విన్నారు ఎంతమంది టీవీల ద్వారా అంటే టీషార్ట్ ద్వారా మనం లెసన్స్ విన్నారు ఎంతమంది ఈ రెండింటిని విన్నారు అంటే సెల్ ఫోన్ ఉపయోగించుకున్నారు ఉపయోగం ఉపయోగించు టీషార్ట్ యాప్ను కూడా ఉపయోగించుకున్నారు ఎంతమంది ఈ రెండింటికి సాధ్యం కాదు అంటే సాధ్యం కానిది ఏంటి అంట అంటే మనం సెట్స్ కాన్సెప్ట్ యొక్క పిల్ల టోటల్ సెట్ కాన్సెప్ట్ అంతా కూడా ఈ వెండాయగ్రామ్ ద్వారా పిల్లల వాడికి వచ్చేస్తుంది కాబట్టి మీరు ఈ ప్రాజెక్ట్ని విన్నుకోవచ్చు ఇందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే క్లాస్ మొత్తానికి ఒకే రకమైన టైటిల్ ఇచ్చేటప్పటికీ స్పెసిఫైనా మార్చండి అంటే ఒక ఐదుగురు పిల్లల్ని ఒక గ్రూప్గా తీసుకోండి లేదా మీకు సులభత ఇంకా సాధ్యమైతే ప్రతి పిల్లవాడికి ఒక స్పెసిఫైన్ ఇవ్వండి సాధ్యమైతే సాధ్యం కానీ ఏడలో ఒక ఐదుగురు పిల్లల్ని ఒక గ్రూప్గా చేసుకుని ఒక స్పెసిఫైన్ ఇవ్వండి అలా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే పిల్లలలో ఈ కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది బాగా పెరుగుతుంది ఆ ఇండివిజువల్ థింకింగ్ అనేటువంటి ఇండివిజువల్ పార్టిసిపేషన్ కూడా బాగా పెరుగుతుంది క్లాస్ మొత్తానికి పెట్టారనుకోండి కామన్గా అంతా చూసి రాసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటిని మనం కొద్దిగా అవాయిడ్ చేయడానికి ఇలా చేయచ్చు అయితే మీకు రా డౌట్ రావచ్చు ఎలా అవ్వచ్చు ఒకే టైటిల్ స్పెసిఫిన్ ఎలా మారుస్తున్నాం ఇంతకుముందు చెప్పాను డిజిటల్ క్లాసెస్ అనేది ఒక స్పెసిఫిన్ పెట్టుకున్నారు మీరు ఇప్పుడు ఏమంటారు ఇంకొక కాన్సెప్ట్ తీసుకోండి టీవీ ఛానల్స్ ఒకరు ఈటీవీ చూస్తారు ఒకరు జమీని చేస్తారు ఈటీవీ జమీని రెండు చూస్తారు అసలు ఈటీవీ జమీని చూడని వాళ్ళు ఉన్నారు ఈ రకంగా కూడా మార్చుకోవచ్చు లేదా గేమ్స్ తీసుకోండి క్రికెట్ గేమ్ అని లేకపోతే కబడ్డీ ఆడుతున్నారని ఈ కబడ్డీ ఆడే వాళ్ళు ఎంతమంది క్రికెట్ ఆడే వాళ్ళు ఎంతమంది రెండు ఆడేవాళ్ళు ఎంతమంది అసలు ఈ రెండింటిని ఆడని వాళ్ళు ఎంతమంది ఈ రకంగా మీరు చేసుకోవచ్చు అదే మీరు స్టాటిస్టిక్స్లోకి వెళ్ళారనుకోండి ఆల్రెడీ మీ అందరికీ టెక్స్ట్ బుక్లోనే మనం ఇచ్చినాం ఆ ప్రాక్టీస్ మీకు తెలుసు ఏం చేస్తారంటే పిల్లవాళ్ళ యొక్క సరాసరి ఎత్తు ఫైండ్ అవుట్ చేయమని క్లాస్ రూమ్లో సరాసరి ఎత్తుని ఫైండ్ అవుట్ చేయమనొచ్చు సరాసరి బరువుని క్యా కాలిక్యులేట్ చేయమనొచ్చు వాళ్ళ యొక్క వేసుకునేటువంటి షూ యొక్క సైజుని ఒక సైజ్ ఎంత మోడ్ కాన్సెప్ట్ చేయొచ్చు ఈ రకంగా మీరు ఈ ప్రాజెక్ట్స్ని చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అందుచేత మరోసారి చెప్తున్నాను ఈ సంవత్సరము మనకు ఎస్సీఆర్ టు వారు ఇచ్చినటువంటి నియమాలకు అనుగుణంగా రెండు ఎఫ్ఏలు రెండు ఎస్ఏలు మనం కండక్ట్ చేసుకోవాలి అయితే ఇప్పుడు ఇక్కడ సురేష్ గారు చెప్పిన దాంట్లో అందరూ కూడా ప్రధానంగా గమనించవలసినటువంటి అంశం ఏంటంటే ఈ అకాడమిక్ ఇయర్కి మనకి రెండు ఎఫ్ఏలు రెండు ఎస్ఈలు ఉంటాయి అయితే మొదటి ఎఫ్ఏని ఫిఫ్త్ అక్టోబర్ లోపు పూర్తి అంటే మొత్తం రికార్డింగ్తో సహా కంప్లీట్ అవ్వాలి అదేవిధంగా రెండవ ఎఫ్ఏ దగ్గరకు వచ్చినప్పటికి మీరు చూసుకున్నట్లయితే ఒకటి నుండి తొమ్మిదవ తరగతులకి పదవ తరగతికి వేర్వేరుగా ఉంది ఈ తేడాని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి ఒకటి నుండి తొమ్మిదవ తరగతి వరకు ఫిబ్రవరి ఎండింగ్ లోపల పూర్తి చేయాల్సి వస్తే పదవ తరగతి మాత్రము జానవరి ఎండింగ్కే పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఇది ఆ రెండుటికి ఉన్నటువంటి ప్రధానమైన తేడా దీన్ని కొంచెం అందరూ కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి మనం పదవ తరగతిని మాట్లాడుకున్నప్పుడు పదవ తరగతి ఎఫ్ఏ టూ అనేది బై ద ఎండ్ ఆఫ్ జనవరి కంప్లీట్ అయిపోవాలి అదే మనం ఒకటి నుండి తొమ్మిది తరగతులకి బై ది ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి కంప్లీట్ అయితే సరిపోతుంది ఇంకా ఎస్ఏల దగ్గరకు వచ్చినప్పటికీ ఎస్ఏ వన్ డిసెంబర్లో అవుతుంది ఎస్ఏ టూ వచ్చి టెన్త్ క్లాస్కి మార్చిలో అయితే వన్ టు నైన్త్ క్లాసెస్కి ఏప్రిల్ అవుతుంది ఇవి మనకి ఉన్నటువంటివి ఇంకా ఆల్రెడీ సిలబస్కి సంబంధించి ఇందాక కూడా నేను చెప్పడం జరిగింది కిందటి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా సెవెంటీ పర్సెంట్ సిలబస్ ఉండేందుకు అవకాశం ఉంది వహసా ఒకటి రెండు రోజుల్లో వీటికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా ప్రభుత్వం నుంచి రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ సెవెంటీ పర్సెంట్ సిలబస్ని దృష్టిలో పెట్టుకుని మీరు పిల్లల్ని పరీక్షలకి సంసిద్ధులు చేయవలసిన అవసరం ఉంటుంది అయితే ఇప్పుడు ఇలా సంసిద్ధం చేసేటువంటి క్రమంలో ఇప్పుడు మొదటి రెండు చాప్టర్లు అంటే రియల్ నెంబర్స్ సెట్స్ తీసుకున్నాం అనుకోండి ఈ రెండు చాప్టర్లకు సంబంధించి ఏమేమి లెర్నింగ్ యాప్స్ ఎందుకనంటే ఇప్పుడు మనము ఇదంతా ఎందుకు మాట్లాడుకున్నామంటే పద్దెనిమిది నెలల కాలం పాటు పిల్లలకి వర్చువల్ మోడ్లో పాఠాలు చెప్పడం జరిగింది అంటే మొత్తానికి అభ్యసనం లేదు అని అనలేము ఎందుకనంటే ప్రభుత్వం నుంచి టీసాట్ యాప్ ద్వారా చాలా టీవీలో లెసన్స్ ప్రసారం అయ్యాయి పిల్లలందరికీ మనం వీడియోలు పంపించాము ఇవన్నీ కార్యక్రమాలు జరిగాయి అయితే ఆశించిన స్థాయిలో లేదా అనుకున్న స్థాయిలో జరగలేదు అందుకని అభ్యసనం కొంచెం కుంటు పడింది అంటున్నాం మనం మరి ఇప్పుడు పదవ తరగతిలో ఉండే మొదటి రెండు అధ్యాయాలు రియల్ నెంబర్స్ సెట్స్ తీసుకున్నప్పుడు వీటిని మనము ఏ ఏ అంశాలని పూర్వభావనల్ని నేర్పుకున్నట్లయితే కనుక ఈ రెండు అధ్యాయాల్లో ఉండేంటి లెర్నింగ్ యాప్స్ని మనం ఓవర్ చేయ ఓవర్కమ్ చేయొచ్చు అనే అంశాన్ని ఫసీద్దీన్ గారు మనతో చర్చిస్తారు ఇప్పుడు ముందుగా తెలంగాణ రాష్ట్రంలోని గణిత ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం ఇప్పుడు ఈ సంవత్సరము పదవ తరగతి చదువు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా మనకు ఈ కోవిడ్ పాండమిక్ వల్ల ఎయిత్ క్లాస్ చివరిలో ఉన్నప్పుడు అంటే ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో ఉన్నప్పుడు అప్పటి నుంచి వాళ్ళకి చదువులో ఈ పాండమిక్ వల్ల ప్రభావితమయ్యారు కాబట్టి ఆ విద్యార్థులు ఇప్పుడు మనకు టెన్త్ క్లాస్ చదువుతున్నారు దానిలో భాగంగా మనకు అధ్యాయాల వారిగా మనము చర్చించుకున్నట్టయితే ఏ ఏ పూర్వ భావనల అవసరం అనేటటువంటిది ఒకసారి మనం చూద్దాం మొదటి అధ్యాయము వాస్తవ సంఖ్యలు రియల్ నెంబర్స్ చూసుకున్నట్టయితే అందులో ఉన్నటువంటి భావనలకు అనుగుణంగా ఇంతకుముందు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుంటున్నట్టుగా ముఖ్యంగా సంఖ్యా భావనలు వాటికి సంబంధించినటువంటి నంబర్ ప్యాటర్న్స్ అంటే మనకు సంఖ్యా భావనలు సహజ సంఖ్యలు పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు అదేవిధంగా అకరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలు వీటికి సంబంధించినటువంటి అంశాలను మనము పూర్వ భావనల కిందగా నేర్చు నేర్ నేర్పాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు నెంబర్ ప్యాటర్న్స్ వీటితో పాటుగా సరి సంఖ్యలు బేసి సంఖ్యలు అదేవిధంగా వాటి యొక్క సాధారణ రూపాలు ముఖ్యంగా ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అదేవిధంగా ప్రధాన కారణాంకాలకు సంబంధించినటువంటి అంశాలు మరియు ఘాతాలు అంటే వర్గ సంఖ్యలు ఘన సంఖ్యలు అదేవిధంగా రెండు యొక్క ఘాతాలు ఈ ఇలాంటి మనకు నంబర్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు పూర్వభావనల కింద తీసుకొని నేర్పాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు భాగాహార విశేష విధి అదేవిధంగా భాగహార విశేష విధి కంటే ముందు ఆ భాగాహారంలో ఇన్వాల్వ్ అయినటువంటి విభాజ్యము విభాజకము భాగఫలము శేషము ఈ ఈ భావనలను కూడా మనము విద్యార్థులకు పరిచయం చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు విభాజ్యము విభాజకానికి మధ్యన కొంచెము ఇబ్బంది పడుతూ ఉంటారు వాటిపైన మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది దానితో పాటుగా యూక్లిడ్ భాగాహార విశేష విధి ఆధారంగా గాసాబాగ్ అనుకోవడంలో మనకు గాసాబాగ్ సంబంధించినటువంటి అంశాలను చర్చించాల్సి ఉంటుంది వాటితో పాటుగా మనకు అకరణీయ సంఖ్యలు వాటి యొక్క దశాంశ రూపాలను మనం డిస్కస్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించి అసలు అకరణీయ సంఖ్యలు అంటే ఏంటి పీబై క్యూ రూపం అంటే ఏంటి తర్వాత దశా ముఖ్యంగా దశాంశ సంఖ్యలు అంటే హారం పది కానీ వంద కానీ వెయ్యి కానీ ఈ విధంగా ఉండేటటువంటి వాటి యొక్క దశాంశ రూపాలను ఎలా రాయడం దశాంశ పీబై క్యూ రూపంలో ఉన్నటువంటి సంఖ్యలను దశాంశ రూపంలో ఎలా రాయడం ఇలాంటి అంశాలన్నింటినీ కూడా చర్చించాల్సి ఉంటుంది దానితో పాటుగా కరణీయ సంఖ్యల నిరూపణ ప్రూవింగ్ ఆఫ్ ఇర్రేషనాలిటీ ఈ అంశానికి మనం చూసుకున్నట్టయితే ముందుగా అసలు ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి నైన్త్ క్లాస్లో వచ్చినటువంటి అంశాలు మళ్ళీ ఇక్కడ ఒకసారి మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి కరణీయ సంఖ్యలకు సంబంధించినటువంటి అంశము అదేవిధంగా ముఖ్యంగా మనకి ఇక్కడ ఒక పి అనేటటువంటి ప్రధాన సంఖ్య అయితే పి అనేది ఏ స్క్వేర్ను భాగిస్తే పి అనేది ఏను భాగిస్తుంది అనేటటువంటి అంశం పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు ఈ అధ్యాయంలో చివరి అంశమైనటువంటి సంవర్గమానాలు నేర్పాలంటే ముందుగా ఘాతాలు అసలు ఘాతము ఘాత రూపంలో ఎలా రాయాలి ఒక భూ అందులో భూమి ఏంటి ఘాతాంకం ఏంటి అదేవిధంగా మనకు ఘాతాంక న్యాయాలు ముఖ్యంగా ఘాతాంక న్యాయాలను మనము నేర్పుకోవాల్సి ఉంటుంది ఇది మనకు ఒకటవ అధ్యాయానికి సంబంధించినటువంటి అంశ పూర్వ భావనలను మనము చర్చించాల్సి ఉంటుంది అదేవిధంగా మనం రెండవ అధ్యాయం సమితులు అనేటటువంటి అధ్యాయం మనకు పదవ తరగతిలో ప్రవేశపెట్టబడినటువంటి అంశం అయినప్పటికీ దీనికి సంఖ్యా వ్యవస్థకు సంబంధించినటువంటి చాలా అంశాలు మనకి ఇక్కడ యూజ్ అవుతాయి మన ఇంతకుముందు చెప్పుకున్నటువంటి నెంబర్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలం ఒకటవ అధ్యాయమే కాదు రెండవ అధ్యాయము తర్వాత కూడా ఇంకా రెండు మూడు అధ్యాయాలలో మనకు అవి యూజ్ అవుతాయి కాబట్టి వాటిని నేర్పాల్సి ఉంటుంది అదేవిధంగా సింబల్స్ నొటేషన్స్ అంటే సమితిని మనము రాయడము తర్వాత సచ్ దట్ సింబల్ ఇలాంటి సింబల్స్ను సరిగ్గా వాడడంకి సంబంధించి నేర్పాల్సి ఉంటుంది అదేవిధంగా మనము స్క్రీన్ని పరిశీలించినట్టయితే మనం ఒక సమితికి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఐడెంటిఫై చేయడం ఎలా అంటే సమితుల రకాలను గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు ఆ సమితికి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ను ఎలా ఐడెంటిఫై చేయాలనే దానిపైన మనం అవగాహన చెంది ఉండాలి అదేవిధంగా ముఖ్యంగా ఈ సమితులు అనేటటువంటి అధ్యాయానికి మనకు ఒక రూపం అంటే మనము సమితుల యొక్క రూపము జాబితా రూపంలోంచి లాక్షణిక రూపానికి లాక్షణిక రూపంలోంచి జాబితా రూపంలోకి మార్చడం అనేది అతి ముఖ్యంగా మనము విద్యార్థులపైన కొంచెము దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది దానిలో భాగంగా మనకిక్కడ నోటేషన్స్ సింబల్స్ వీటిని కూడా వాడడం ఉదాహరణకి మనకు ఒక ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది మూడు మరియు ఏడుల మధ్య పూర్ణ సంఖ్య లేదా మైనస్ మూడు మరియు నాలుగుల మధ్య పూర్ణ సంఖ్య అన్నప్పుడు మైనస్ మూడు లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఫోర్ అని ఈ విధంగా మనం ఆ సింబల్స్ వాడడం కొన్ని సందర్భాల్లో లెస్ దెన్ వస్తుంది కొన్ని సందర్భాల్లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వాడతాం మనం ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ చెప్పగలగడం అనేటటువంటిది మనము కొంచెం వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత మనం ఇంకా స్క్రీన్ను ను పరిశీలించినట్టయితే మనము ఈ సమితులు అనేటటువంటి అధ్యాయంలో మనకు కంపేరింగ్ ఐడెంటిఫై అంటే ఆ ఎలిమెంట్స్ను గుర్తించడంతో పాటుగా ఆ కంపేర్ చేయడం ఎలిమెంట్స్ని కంపేర్ చేయడము తర్వాత కామన్ ఎలిమెంట్స్ను గుర్తించడము అదేవిధంగా ఈ ఆపరేషన్స్ ఆన్ సెట్స్ అంటే సమితులపై పరిక్రియలకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు మనకు కామన్ ఎలిమెంట్స్ ఏంటి తర్వాత ఒక రూపంలోంచి ఇంకో రూపంలోకి మార్చేటప్పుడు ఆ సమితికి చెందే ఎలిమెంట్స్ ఏంటి అనేటటువంటి రకరకాల అంశాలను మనం చర్చించుకోవాల్సి ఉంటుంది వెండయాగ్రామ్స్ గురించి చూసుకు చూసుకున్నప్పుడు కూడా వెండయాగ్రామ్స్ గీసేటప్పుడు కూడా మనము విశ్వసమితి గీసేటట్టుగా విశ్వసమితి తర్వాత అక్కడ ఇచ్చినటువంటి సమితులు మనకు వెండయాగ్రామ్స్ మూడు రకాలుగా ఉంటాయని మనందరికి తెలుసు అంటే ఉమ్మడి మూలకాలు ఉన్నప్పుడు ఉమ్మడి మూలకాలు లేనప్పుడు ఈ విధంగా మనకు మనకు ఈ డిఫరెన్స్ను విద్యార్థులకు కరెక్ట్గా చెప్పగలిగితే వెండయాగ్రామ్స్ పైన ఒక పూర్తి అవగాహన వస్తుంది అనేటువంటిది వెరీ వెరీ గుడ్ అండి అంటే ఇక్కడ ప్రధానంగా చెప్పేది ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఈ సంఖ్యా వ్యవస్థల్లో ఉండేటువంటి అన్ని భావనలు కాకపోయినా కనీసం ఏంటంటే ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు కానీ కారణాంకాలు గుణిజాలు కానీ ఇటువంటి కొన్ని భావనలు మనకి చాలా చాప్టర్స్లో అవసరం అవుతాయి కాబట్టి అటువంటి వాటిని కనుక మనం బాగా నేర్పించుకున్నట్లయితే కనుక ఈ అధ్యాయాలకు సంబంధించిన భావనలు చాలా అర్థం బాగా అర్థం చేయించవచ్చు అని చెప్పి ఫసీద్దీన్ గారు చెప్పడం జరిగింది అయితే సురేష్ గారు అసలు అంటే మనము తర్వాత ఈ ఆల్జిబ్రా ఏరియాకి వెళ్ళడానికి ముందర అసలు మనం ఎటువంటి స్ట్రాటజీస్ అంటే ఇప్పుడు లెర్నింగ్ యాప్ లేదా లెర్నింగ్ లాస్ అంటున్నాము మరి మన రెగ్యులర్ క్లాస్ రూమ్ అంటే ఈ పాండమిక్ ముందు ఉన్నటువంటి క్లాస్ రూమ్ సిచ్యువేషన్లో మనము అప్లై చేసుకునే స్ట్రాటజీస్తోనే మనం బోధన కొనసాగించుకుంటే సరిపోతుందా లేదా ఇక్కడ పరిస్థితులు ప్రత్యేకంగా ఉన్నాయి ఏమిటంటే పద్దెనిమిది నెలల పాటు పిల్లవాడు ప్రత్యక్ష తరగతి బోధనకి దూరంగా ఉన్నాడు మరి ఈ ప్రత్యక్ష బోధన దూరంగా ఉన్న పరిస్థితుల్లో వాడు బడికి వచ్చినప్పుడు ఈ పాఠాలు చెప్పే క్రమంలో మనం ఏదైనా ప్రత్యేకమైన వ్యూహాలను అనుసరి అనుసరించవచ్చా ఎటువంటి వ్యూహాలను అనుసరించినట్లయితే ఈ బోధన అనేది మరింత అర్థవంతంగా కొనసాగుతుంది ఇటువంటి బో కొన్ని బోధనా వ్యూహాలను మీరు చర్చిస్తే బాగుంటుంది ఓకే సార్ యాక్చువల్గా మనకు రెగ్యులర్గా చెప్పేటటువంటి బోధనా పద్ధతుల్ని బోధనా వ్యూహాలని ప్రస్తుత పరిస్థితుల్లో కూడా వాడాలంటే మనకు టైం కన్స్టెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే మనకి ఎందుకంటే ఒక పద్నాలుగు చాప్టర్లని మనం ఈ ఈ నూట అరవై ఆరు రోజుల కాలంలో మనం పాఠ్యాంశాలని పిల్లలకు అవగాహన అయ్యేటట్టుగా చెప్పాలి అనుకునేటప్పుడు మనం కొన్ని నూతన బోధనా వ్యూహాలనేటువంటిది అవలంబిస్తే బాగుంటుంది అనేటువంటిది మన అభిప్రాయం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని కాన్సెప్చువల్ ఇంటిగ్రిటీ అంటాం అంటే ఇప్పుడు మనం పోలనామియల్ కాన్సెప్ట్ని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ కాన్సెప్ట్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాన్సెప్ట్ని ఈ మూడింటిని కలిపి మనము లెసన్ చెప్పగలిగితే విద్యార్థులకు కాన్సెప్ట్ క్లారిటీ క్లియర్గా వస్తుంది ఏదైనా ఒక పోలనామియా చెప్తున్నాం అనుకోండి చెప్పేటప్పుడు ఆ పోలనామియల్కి ఒక స్థిర సంఖ్యతో లేదా దేనితో మనం ఈక్వేట్ చేసేటప్పుడు ఒక లీనియర్ ఈక్వేషన్ ఫామ్ అవుతుందని ఆ లీనియర్ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేసేటప్పుడు లీనియర్ ఈక్వేషన్ అవచ్చు క్వార్టిక్ ఈక్వేషన్ అవ్వచ్చు సాల్వ్ చేసేటప్పుడు ఎలా ఉంటాయి అంటే రూట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం ఇలా ఒక మనం పాలనామియల్ చాప్టర్ని చెప్పి ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ కాన్సెప్ట్కి వచ్చి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ కంప్లీట్ అయిన తర్వాత క్వాట్రాటిక్ ఈక్వేషన్ కాన్సెప్ట్ వస్తే మనకు టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది అలా కాకుండా ఈ మూడిట్ల మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఏముంది అనేటువంటిది మనం చెప్పగలిగితే చెప్పుకుంటూ పోతే ఈజీ అవుతుంది అంతేకాకుండా మనకు సెవెంత్ చాప్టర్ ఉన్నటువంటి కోఆర్డినెట్ జాపిటర్ని కూడా కొంత కవర్ చేయొచ్చు ఇప్పుడు మనం డ్రా ద గ్రాఫ్ ఫర్ ద గివెన్ లీనర్ ఈక్వేషన్ అనో డ్రా ద గ్రాఫ్ ఫర్ గివెన్ పొలనామియల్ అనో అనే క్వశ్చన్ ఉంటుంది మనకి ఆ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ప్లాటింగ్ పాయింట్ ఒక బిందువుని ఎలా సృష్టించాలి ఒక రేఖని ఎలా గీయాలి ఈ అంశాన్ని కూడా మనం చెప్తే పిల్లవాడికి డెఫినెట్గా మనం కేవలం ఓ కోఆర్డినేట్ జామెటరీ కాన్సెప్ట్ నేర్చుకుంటేనే భావన కాకుండా ఓ కాన్సెప్ట్ మధ్యనటువంటి మన అవినాభవ సంబంధం కూడా పిల్లవాడు ఈజీగా అర్థం చేసుకోగలుగుతాడు ఇందులో మేము ఏమిటి వన్ ఆఫ్ ద డిఫరెన్షియేషన్ అనేది వన్ ఆఫ్ ద యూజ్ఫుల్ స్ట్రాటజీ టీచింగ్ స్ట్రాటజీ అంటే డిఫరెన్షియేషన్ అంటే ఏంటంటే పిల్లవాళ్ళు క్లాస్ రూమ్లో మనకు మల్టీ లెవెల్గా ఉన్నారు ఎస్ పిల్లవాళ్ళు టూ రకం అంటే ఫిజికల్గా ఉన్నారు సైకలాజికల్గా ఉన్నారు ఈ పద్దెనిమిది నెలల గ్యాప్ తర్వాత వచ్చేటప్పుడు మనకు వాళ్ళ యొక్క ఫిజికల్ యాటిట్యూడ్లోని సైకలాజికల్ యాటిట్యూడ్లో చాలా పెనుమార్పులు వచ్చాయి అని క్లియర్గా చెప్పవచ్చు మనం వాటిని మనం బ్యాలెన్స్ చేసుకుని పిల్లవాడు క్లాస్ రూమ్లోకి సన్న రెడీ టు రెడీనెస్ అనేటువంటిది సన్నద్ధత తేయాలి అంటే ఉపాధ్యాయుడికి చాలా కష్టతరమైనటువంటి పనిగా మనం ఇప్పుడు చెప్పచ్చు ఈ స్థితిలో మనం ఏం చేయాలంటే క్విజింగ్ అనేటువంటిది వన్ ఆఫ్ ద కా కాన్సెప్ట్ అంటే పిల్లవాడిని మనము ఒక క్లాస్ రూమ్ని ఒక నాలుగు గ్రూపులుగా విడగొట్టి ఆ గ్రూపుల మధ్యలో మనం క్విజ్ కాంపిటీషన్ అనేటువంటి క్విజింగ్ కండక్ట్ చేసామనుకోండి దానివల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే టోటల్ కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది అర్థమవుతుంది పిల్లవాళ్ళకి పిల్లవాళ్ళ క్యూరియాసిటీ పెరుగుతుంది కొలాబరేటివ్ లెర్నింగు కోఆపరేటివ్ లెర్నింగ్ అనేటువంటిది పెరుగుతుంది తద్వారా ఏముందంటే ఇండివిజువల్ కేరే కాకుండా టోటల్ క్లాస్ యొక్క అండర్స్టాండింగ్ లెవెల్స్ కూడా టీచరు ఎసెస్ చేసేట అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుచేత ఈ క్విజ్ అనేటువంటిది చాలా సులభంగా ఉంటుంది అలాగే అన్ని కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి ఇప్పుడు నేను చెప్పాను కదండి పోలనామియల్సు పేరాఫ్లీయల్ ఈక్వేషన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కోఆర్డినేట్ జామెంట్ ఈ నాలుగు చాప్టర్లు ఒకే రకంగా అంటే కొరిలేట్ అయిన చాప్టర్లు కాబట్టి మీరు ఆ నాలుగు చాప్టర్ను కవర్ చేసినట్టు అవుతుంది అలాగే ప్రతి పిల్లవాడు పార్టిసిపేట్ చేస్తాడు సో నేను చెప్పాలనేటువంటి క్యూరియాసిటీ పెరుగుతుంది యాక్టివ్ లెర్నింగ్ బాగా పెరుగుతుంది మనం అనుకుంటున్న ఈ చైల్డ్ సెంట్రిక్ అనేటువంటిది అన్నీ కూడా పెరుగుతాయి కాబట్టి ఈ డిఫరెన్షియేషన్ అనే స్ట్రాటజీని అడాప్ట్ చేసుకోవడం కూడా చాలా వరకు మంచిది అనేటువంటిది నా అభిప్రాయం వెరీ గుడ్ అంటే ఇక్కడ మనం ప్రధానంగా ఇప్పుడు వారు చెప్పేది ఏంటంటే మన తరగతి గదుల్లో ఏంటంటే మల్టీ లెవెల్లో ఉండే పిల్లలు మల్టీ లెవెల్ అని ఎందుకు అంటున్నామంటే ఈ ఇప్పుడు ఒక ఈ ఆఫ్లైన్ మోడ్లోకి వచ్చాము మనం అంతకు ముందు ఆన్లైన్ మోడ్లో ఉన్నప్పుడు టీవీలో ప్రసారమైన పాఠాన్ని అర్థం చేసుకునేది పిల్లల యొక్క స్థాయిని బట్టి మారిపోతుంది అందరు పిల్లలు ఒకేలాగా రిసీవ్ చేసుకోలేకపోవచ్చు అదేవిధంగా కొన్ని ఎకనామికల్ రీజన్స్ ఫైనాన్షియల్ రీజన్స్ తోటి కొద్దిమంది వాటిని అందుబాటులోకి లేకపోవచ్చు ఇక్కడ ఈ రకరకాల కారణాలతోటి అంటే సోషల్ అండ్ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్స్ మూలంగా ఏమవుతుందంటే పిల్లలు వేరువేరు స్థాయిల్లో ఉంటారు ఈ వేరువేరు స్థాయిల్లో ఉన్న పిల్లల్ని అసలు మనం ఇందాక చాలాసార్లు చర్చించుకోవడం జరిగింది కాన్సెప్ట్ ల్యాడర్ అంటున్నాము కాన్సెప్ట్ ఇంటిగ్రిటీ అంటున్నాము అంటే మన పదాలు ఏది వాడినప్పటికి కూడా ప్రధానమైనది ఏంటంటే ఇండివిజువలైజేషన్ అనమాట అంటే ప్రతి పిల్లవాడు ఏ స్థాయిలో ఉన్నాడో ఐడెంటిఫై చేయడం అనేది ప్రధానమైనది ఇప్పుడు సురేష్ గారు చెప్పినట్టుగా మనము డిఫరెన్షియేషన్ అంటే ఏంటి ఒక క్విజ్ కండక్ట్ చేయడం ద్వారా పిల్లవాడు ఏ స్థాయిలో ఉన్నాడు అంటే గ్రూపు మొత్తము ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు అలాగే ఇండివిజువల్గా కూడా ఏ స్థాయిలో ఉందో అనేదాన్ని గుర్తుపడడానికి సాధ్యపడుతుంది లేదు కొన్ని ఎంసీక్యూ ప్రశ్నలు అడగడం ద్వారా లేదా తరగతి గదిలో కూడా మొదటి ఐదు పది నిమిషాలు వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు అనేది మనం అవగాహన చేసుకున్నట్లయితే అప్పుడు ఆ బోధన అనేది మరింత అర్థవంతంగా ఉంటుంది అని చెప్పి సురేష్ గారు చెప్పడం జరిగింది ఫసీద్దీన్ గారు మరి ఈ కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి మనము ఏమేమి అంశాలు ప్రీ రిక్విజిట్స్ తెలిసి ఉండాలి అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం ఇన్నిసార్లు మాట్లాడుకునేది అంటే లెర్నింగ్ గ్యాప్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఈ పదో తరగతిలో ఉన్న పిల్లలు తొమ్మిదో తరగతికి సంబంధించినటువంటి భావనలు మీద కొంత పట్టు లేదు కాబట్టి ఈ కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి ఏ ఏ అంశాలని తెలుసుకున్నట్లయితే కనుక ఇక్కడ పదో తరగతిలో కోఆర్డినేట్ జామెట్రీని సులభంగా అర్థం చేసుకోగలుగుతారు ఈ కోఆర్డినేట్ జామెట్రీకి వచ్చేసరికి ముఖ్యంగా మనకు ఇంతకుముందు సురేష్ సార్ చెప్పినట్టుగా ఒక గ్రాఫ్ పైన మనకు ముందుగా అంటే ఆ రెండు రెండు అంటే ముఖ్యంగా గ్రాఫ్ పైన పాయింట్స్ ప్లాటింగ్ చేయడము దాంతోపాటుగా ఎక్స్ అక్షంపై రెండు బిందువులు ఇచ్చినప్పుడు ఆ రెండు బిందువుల మధ్య దూరము లేదా దానికి సమాంతరంగా ఉండేటటువంటి అక్షాలపై బిందువుల మధ్య దూరం కానీ లేదా వైయక్షం దానికి సమాంతరంగా ఉండేటటువంటి బిందువుల మధ్య దూరం కానీ వీటిని గురించి మనము ఆ దూరాన్ని కానీ గ్రాఫ్ ద్వారా లెక్కించగలిగితే గ్రాఫ్పై ఎలా లెక్కించాలో నేర్ప నేర్పగలిగితే మనకు రెండు బిందువుల మధ్య దూరం కాన్సెప్ట్ పైన అవగాహన వస్తుంది అదేవిధంగా ఇక్కడ మనకు తలంలో ఎక్కడైనా రెండు బిందువులు ఉన్నప్పుడు ఆ రెండు బిందువుల మధ్య దూరం కనుగొనడానికి పైతాగర సిద్ధాంతం అవసరం పడుతుంది కాబట్టి ఇక్కడ పైతాగర సిద్ధాంతాన్ని కూడా మనము విద్యార్థులకు నేర్పాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు ఈ రేషియోకి సంబంధించిన అంశాలు అదేవిధంగా త్రిభుజాల యొక్క సర మనకు సరూప త్రిభుజాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ నేర్పాల్సి ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా మనకు రెండు బిందువుల మధ్య దూరం అనేటటువంటి కాన్సెప్ట్కి సంబంధించి మనకు రేఖాగణితంలో ఉండేటటువంటి అంశాలను చూసుకున్నప్పుడు ఎందుకంటే మనకు ఈ నిరూపక రేఖాగణితం అంటే సంఖ్యా వ్యవస్థ మరియు రేఖాగణితం ఈ రెండింటి మిళితం రెండింటి చే నుండి విద్భవించినటువంటి శాఖ కాబట్టి ఇందులో మనకు త్రిభుజాలు వాటి ధర్మాలు అదేవిధంగా వృత్తాలు వృత్తము దాని యొక్క ధర్మాలు అదేవిధంగా చతుర్భుజాలు అంటే వివిధ రకాల చతుర్భుజాలు వాటి ధర్మాలను గనక విద్యార్థులకు నేర్పినట్టయితే మనకు ఆ ఈ భావనల పైన అవగాహన చేయాల్సి ఉంటుంది అదేవిధంగా వాలుకి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు అక్కడ కోణము అంటే ఎక్సక్షంతో ధనాత్మక దిశలో చేసే కోణాన్ని మనం వాలుగా అని చర్చించుకుంటాం కాబట్టి అక్కడ మనకు ట్యాంటీటాకి సంబంధించినటువంటి పూర్వ భావన అనేటటువంటిది మనకు అవుతుంది ఓకే అండి అయితే సురేష్ గారు సార్ ఇప్పుడు మనము తొమ్మిదవ తరగతిలో జామితికి సంబంధించి సుమారుగా ఏడు నుంచి ఎనిమిది చాప్టర్లు జామితి మీదే ఉన్నాయి అయితే పదవ తరగతిలోకి వచ్చినప్పటికీ స్వరూపు త్రిపుజలు అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాము అదేవిధంగా మనకి సర్కిల్స్ ఉంది ట్యాంజెంట్స్ అండ్ సీకెండ్స్ టు సర్కిల్స్ అంటే ఈ రెండు జామెట్రీకి సంబంధించినటువంటి టెన్త్ క్లాస్లో రెండు చాప్టర్స్ ఉన్నాయి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఈ ముందర తరగతి మొత్తము ఆ జామెట్రీకి సంబంధించినటువంటి భావనలు ఎందుకనంటే ఇప్పుడు మనము సిమిలర్ ట్రయాంగిల్స్ ఉందనుకోండి ఆ బీపీటీ గురించి మాట్లాడాలి అని అంటే ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆన్ ద సేమ్ బేస్ అండ్ బిట్వీన్ సేమ్ ప్యారలస్ ఆర్ ఈక్వల్ ఇలా కొన్ని కాన్సెప్ట్స్ కంపల్సరీగా అవసరం అవుతాయి అవన్నీ కూడా పిల్లవాడికి అందకపోయేందుకు అవకాశం ఉంది కాబట్టి మరి ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ ట్రాన్జెన్స్ అండ్ సీక్వెంట్స్ టు సర్కిల్స్ ఈ రెండు అధ్యాయాలని నేర్చుకోవాలి అంటే వాళ్ళు ఏ పూర్వ భావనలు మిస్ అయ్యారు అంటే మొత్తం భావనలన్నింటినీ అంటే నైన్త్ క్లాస్లో ఉన్న మొత్తం ఆ ఎనిమిది చాప్టర్లని మనము మనకున్న కాలపరిమితిలో అన్నీ పూర్తి చేయలేము కాబట్టి ఏ ఏ ప్రాథమిక భావనలు వచ్చి ఉంటే ఇక్కడ జాబితాకి చెందినటువంటి రెండు అధ్యాయాలను పిల్లలు సులభంగా నేర్చుకోగలుగుతారు కీలక అంశాలను చెప్పండి ఓకే సో మనం శర్మగారు చెప్పేటట్టు ఇప్పుడు నైన్త్ క్లాస్లో చూసేటప్పటికి చాలా అంశాలు ఉన్నాయి అది ఎయిత్ క్లాస్లో కూడా ఉన్నాయి టెన్త్ క్లాస్కి వచ్చేటప్పటికి మనము రెండు అధ్యాయాలుగానే మనం చెప్పడం జరిగింది అది సిమిలర్ ట్రాంగిల్స్ అనేది ట్యాన్జెంట్స్ అండ్ సీక్వెంట్స్ ఆఫ్ అ సర్కిల్ అని చెప్పాం అయితే ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అంటే ఇప్పుడు ట్యాన్జెంట్స్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ అ సర్కిల్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా పార్ట్స్ ఆఫ్ సర్కిల్ గురించి తెలియాలి ముందు వాటి గురించి ఉపాధ్యాయులు వాటిపైన డిస్కస్ అనేటువంటి చేయాలి అలాగే సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ చెప్పాలి అనుకుంటే అక్కడ మనకు ఏరియా కాన్సెప్ట్ అనేటువంటి తెలియాలి ఏరియాస్ గురించి తెలియాలి అలాగే సిమిలారిటీస్ గురించి తెలియాలి కాన్గ్రియన్సీ గురించి కూడా తెలియాలి వీటి గురించి తెలిసేటప్పుడు అలాగే త్రిభుజ ధర్మాలు కూడా తెలియాలి త్రిభుజ ధర్మాలను కూడా తెలిస్తే తప్ప ఈ కాన్సెప్ట్ని బీపీటీ కాన్సెప్ట్ కానీ దాని యొక్క కాన్వర్సన్ కానీ లేదా పైతాగ్ర సిద్ధాం సిద్ధాంతం కానీ ఈ అంశాలన్నింటినీ వాడు పూర్తిగా అర్థం చేసుకోవాలనుకుంటే ఈ పైన మనం చాలా క్లారిటీగా పిల్లవాడికి తెలియజేయాలి సో ఇందులో నేను ఏమనుకుంటున్నానంటే ఇందా శర్మగారు అడ్కేటెడ్గా డిఫరెంట్ స్ట్రాటజీని తీసుకున్నప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఒక స్ట్రాటజీ సార్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఒక స్ట్రాటజీ అది అంటే అది ఏంటంటే పుస్తకం అస్తభూషణం అన్నారు ఎందుకు అన్నారంటే ఆ చేతిలో పుస్తకం పండి అలా పట్టుకోవడమే కాదు కొన్ని సందర్భాల్లో కనీసం ఆ బుక్లో ఏముంది చదవాలి అనేటువంటిది చాలామందికి పుస్తకాలు చదవటం అనేటువంటి ఒక అలవాటుగా హాబీగా వాడతాం ఉపాధ్యాయుడిగా మనకు ఎలా ఉండాలంటే పుస్తకం చదవడం చాలా అవసరమైనప్పటికీ వివిధ టీచర్లు డిఫరెంట్ టీచర్స్ చెప్పినటువంటి లెసన్స్ని చూసేటటువంటి అలవాటు మనకు ఉండాలి అదొక మంచి అలవాటు అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క టీచరు ఒక్కొక్క టీచింగ్ స్ట్రాటజీని వాడతారు టీచింగ్ మెథడ్ని అడాప్ట్ చేసుకుంటారు చెప్పే విధానం వేరే ఉంటుంది స్టైల్ ఉన్న వేరేగా ఉంటుంది సో తద్వారా ఏమవుతుందంటే ఒకే కాన్సెప్ట్ అవ్వచ్చు కానీ భిన్న మెథడ్లో మనం చెప్పటం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్నటువంటి మంచి లక్షణాన్ని అంటే మంచి మెథడ్ని ఆ టెక్నిక్ని మనం అర్థం చేసుకోవచ్చు అడాప్ట్ చేసుకోగలిగితే ఆ అడాప్ట్ చేసుకున్న టెక్నిక్ని మన పిల్లలకి చెప్పగలిగితే ఈరోజు మా సారు డిఫరెంట్ మెథడ్లో చెప్పారు ఇది మాకు ఈజీగా అర్థమైంది అనేటువంటిది మనకు ఒక రకమైనటువంటి ఈ జాబ్ సాటిస్ఫాక్షన్ దాని ద్వారా మనకు కలుగుతుంది అందుచేత మా రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ పర్సనాలిటీ డెవలప్ దీని ద్వారా ఏమవుతుందంటే టీచర్ యొక్క ప్రొఫెషనల్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది అంటే డిఫరెంట్ టీచింగ్ స్టైల్స్ని చూస్తారు అంటే పుస్తకం చదవడమే కాకుండా ఈ ఈ డిఫరెంట్ టీచర్స్ యొక్క ఎందుకంటే మనకి అవైలబిలిటీ ఉంది ఈరోజు మనకి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి మనకు టీశాట్లో రెగ్యులర్గా డిఫరెంట్ లెసన్స్ టీచర్స్ చెప్పినటువంటి లెసన్స్ టెలికాస్ట్ చేస్తున్నారు సైట్ వాళ్ళు చెప్పేటువంటి చేస్తున్నారు అలాగే మనకు ఆన్లైన్లో డిఫరెంట్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్స్లో కూడా పోర్టల్ మన అలాగే ఉంది దీక్షా పోర్టల్లో కూడా డిఫరెంట్ లెసన్స్ అనేటువంటి మనకు డిఫరెంట్ టీచర్స్ చెప్పినటువంటి లెసన్స్ ఉన్నాయి ఇలా ఒక కాన్సెప్ట్ మీద వేరియస్ సోర్సెస్ మనకు దొరుకుతున్నాయి కాబట్టి వాటన్నిటినీ చూస్తే మనకు డెఫినెట్గా పిల్లలకి డిఫరెంట్ మెథడ్లో చెప్పగలిగేటటువంటి అవకాశం అనేది కలుగుతుంది కాబట్టి తద్వారా మనకు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి దయచేసి దీన్ని కూడా మీరు అడాప్ట్ చేసుకుంటారనేటువంటి నా అభిప్రాయం సో ఇప్పుడు మన ఈ కంటెంట్లోకి వస్తే కంటెంట్లో మనం పైతాగ్ర తీరం ఉంది ఈ పైతాగ్రస్ తీరాన్ని మీరందరికీ తెలుసు ఎన్సైక్లోపీడియా మ్యాథమెటిక్స్లో మనం పోతే ఎన్ కార్టలో పోతే సుమారు నూట మూడు పద్ధతుల్లో మనకు పైతాగ్ర సిద్ధాంతాన్ని నిరూపించే విధానం ఉంది దానికి డిజిటల్ సబ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా ఉంది అంటే నేను క్లాస్ రూమ్లోకి ఇంతవరకు మనం డిజిటల్ టెక్నాలజీని ఇన్వైట్ చేసాం ప్రజెంట్ మనం ప్రత్యక్ష తరగతిలో వరకు వెళ్తున్నాం కాబట్టి ఈ కాన్సెప్ట్ను కూడా మనం ఉపయోగించుకొని ఈ పైతాగర సిద్ధాంతాన్ని పైతాగ్ర సిద్ధాంతం ఆధారితమైనటువంటి క్వశ్చన్స్ని కూడా ఎందుకంటే పైతాగర సిద్ధాంతం వచ్చింది అంటే ట్రిగ్నామెటరీ చాలా వరకు వచ్చేస్తుంది పిల్లలకి ఎందుకు ట్రిగ్నామెటరీలో ఏ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ మనం చెప్పాలి అనుకున్నా నా వాల్యూ చెప్పాలనుకున్నా ఖచ్చితంగా మనం పైతాగర సిద్ధాంతాన్ని అక్కడ వాడుతాం సింపుల్గా మనం ఏం చేస్తాము పైతాగర త్రికాలని ఉపయోగిస్తాం పైతాగర త్రికాల గురించి అని చెప్పేసి వీటిని నేర్చుకోండి అంటాం కానీ అది మంచిదే కానీ ఆ పైతాగ త్రికాలు ఎలా వచ్చాయి వాటి గురించి మనం చెప్పగలిగితే ఖచ్చితంగా కేవలం జామెట్రీ పరంగా కాకుండా ట్రిగనోమెట్రీ చాప్టర్ పరంగా కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా అది చేస్తుంది అలాగే కన్స్ట్రక్షన్ పార్ట్ మీ అందరికీ తెలుసు ఈ చాప్టర్లో కన్స్ట్రక్షన్ పార్ట్స్ అని ఉన్నాయి కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ పైన పిల్లవాళ్ళకి ఆ కన్స్ట్రక్షన్ నిర్మాణం చేయడానికి కావాల్సిన బేసిక్ స్కిల్స్ కూడా మనం నేర్పవలసి ఉంటుంది ఇప్పుడు చా మర్చిపోయినాడు కాబట్టి పద్దెనిమిది నెల అయింది కాబట్టి కనీసం చాపం గీయటము ఒక రేఖాఖండాన్ని నిర్మించటము ఇటువంటిది లంబం గీయటం ఇటువంటి మర్చిపోతాడేమో కాబట్టి అనుకుందాం మర్చిపోయాడు అనుకుందాం పిల్లవాడు మర్చిపోలేదు అంటే మనకి ఆనందదాయకమే మర్చిపోయాడు అనుకున్న ఆ బేసిక్ కాన్సెప్ట్స్ కూడా పిల్లవాళ్ళకి నేర్పగలిగితే ఖచ్చితంగా ఈ జామితీయ సంబంధించినటువంటి చాప్టర్ అయినటువంటి ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ ట్రాన్జెండర్ సీక్వెన్స్ అనేటువంటిది పిల్లవాడు ఈజీగా నేర్చుకోగలుగుతాడు వెరీ గుడ్ సార్ అంటే ఇక్కడ ప్రధానంగా సురేష్ గారు చెప్పేది ఏంటంటే ఈ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ను కూడా మనం ఎలా చేసుకోవాలి అంటే మనం ఆల్రెడీ నిష్ఠా ట్రైనింగ్ ప్రోగ్రాంలో అవుతున్నాము దాంతోపాటు ఏంటంటే అబ్జర్వేషన్ అంటాం మనం బహుశా మనందరికీ కూడా గుర్తుండే ఉంటుంది మనం బీఈడీ చేసినప్పుడు కూడా మనము పాఠాలు చెప్పడానికి ముందర వేరే ఉపాధ్యాయులు చెప్పినటువంటి రెండు మూడు పాఠాలని మనము చూడడం జరుగుతుంది ఈ అబ్జర్వేషన్ ద్వారా కూడా కొన్ని అంశాలని మనము నేర్చుకోవచ్చు అని చెప్పి వివరించడం జరిగింది సరే ఇక మరి ఫసీద్దీన్ గారు ప్రోగ్రెషన్స్ చాప్టర్కి సంబంధించి అంటే ఏ ఏ కీలక అంశాలు నేర్చుకున్నట్లయితే కనుక ప్రోగ్రెషన్స్ చాప్టర్ని ఇప్పుడు ప్రస్తుతం పిల్లలు సులభంగా నేర్చుకోగలుగుతారు అంటే వాళ్ళకి సులభంగా నేర్పించడానికి మనము ముందర ఏ ప్రీ రిక్విజిట్స్ని నేర్పించాల్సిన అవసరం ఉంది మనకు ప్రోగ్రెషన్స్ శ్రేణులకు సంబంధించి చూసినట్టయితే మనకి ఈ ప్రోగ్రెషన్స్లో ముఖ్యంగా ఈ నెంబర్ సిస్టమ్ అంటే సంఖ్యల యొక్క క్రమాలపైనే ఆ అధ్యాయం మొత్తం ఆధారపడి ఉంటుంది కాబట్టి and